హలో భయ్యా, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, అదే రేపు యాక్చువల్గా ఆఫీస్కి పొద్దున్న మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ అసలు ఎన్నింటికా అని చెప్పి ఒక ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఒక నిమిషం దొరికేస్తుంది. అన్నట్టు గేమ్ ఆఫ్ థ్రోన్స్ రే, వద్దు వద్దు వద్దురా రే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్న పదం కనుక వినపడితే మొన్న ఫైనల్ ఎపిసోడ్ చూసినప్పటి నుంచి నర నరాల నుంచి రక్తం ఉప్పొంగుతుందిరా. అసలు యాక్చువల్గా సీజన్ 8 స్టార్ట్ అయినప్పటి నుంచే ఎక్కడో కొడుతుందిరా. అసలు ఏంటి సీజన్ లో డెత్స్ లేవేంటి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అనుకున్నాం. ఓకే పర్లేదు, స్టోరీ బిల్డప్ చేస్తున్నాడేమో, నెక్స్ట్ 3 ఎపిసోడ్లే కదా ఉన్నాయి, ఎరక్ కొట్టేస్తాడు, సంపేస్తాడు, సింపేస్తాడు, అసలు ఒక్కొక్కళ్ళు ఆ డిషా డిషా ఓ డిషా ఆ డులే అని చెప్పి చంపేస్తాడు అనుకున్నా. కాకపోతే అదేంట్రా, అది నైట్ కింగ్ ఎపిసోడ్ ఏంట్రా, నైట్ కింగ్ ఎపిసోడ్ ఏంట్రా అది, నాకు అర్థం కాదు. ఏంట్రా అది, నాకు అర్థం కాదు. నైట్ కింగ్, నైట్ కింగ్ అని చెప్పి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి పిచ్చ పిచ్చగా బిల్డప్ ఇచ్చి, అంటే సప్త సముద్రాలు ఇది ఇంటి ముందు మురుక్కలలో పడి చచ్చిపోయాడు అని చెప్తారు చూడు. అలా ఉందిరా మన నైట్ కింగ్ అనే పరిస్థితి. నైట్ కింగ్ నవ్వుతాడేంట్రా వాడు, నవ్వుతాడేంటి వాడు, మన డెరారెస్ డ్రాగన్ తో ఫైర్ కొట్టినప్పుడు మొత్తం అంతా కాలిపోకుండా హ్యాపీగా నించొని యు కాంట్ టచ్ మీ ఓకే అని చెప్పి స్మైల్ ఏంట్రా, నైట్ కింగ్ నవ్వడం ఏంట్రా రే, అప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సిందిరా. నైట్ కింగ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ఎపిసోడ్ లో కింగ్స్ ల్యాండింగ్ లో ఏదో జరిగిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తాం కదరా మనం. గోల్డెన్ కంపెనీ అంటారు, ఆర్మీ అంటారు, ఆల్రెడీ ఒక డ్రాగన్ ని చంపేస్తారు, అసలు ఏదో జరిగిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తే ఏం చేశారా, ఏం చేశారు నాకు అర్థం కదరా. సర్సీ క్యారెక్టర్ ని అసలు ఈ సీజన్ లో ఎలా వాడుకున్నారంటే, జస్ట్ అలా బాల్కనీలో నుంచొని వైన్ గ్లాస్ సిప్ చేస్తూ, ఓ నథింగ్ విల్ హ్యాపెన్ టు కింగ్స్ ల్యాండింగ్, వీఆర్ ఓకే, వీఆర్ వెరీ గుడ్, వీఆర్ వెరీ గుడ్ అనుకుంటూ సింపుల్ గా చివరికి పోయెటిక్ ఎండింగ్ అన్నట్టు సినిమాటిక్ ఎండింగ్ ఇచ్చారు కదరా సర్సీకి, జేమీ లానిస్టర్ కి. ఫస్ట్ నుంచి చాలా విల్లిష్ గా చూపించి లాస్ట్ వచ్చినప్పటికే సినిమాటిక్ గా అలా ఎండ్ చేసేస్తారా. సరే ఇంకా సర్సీ ద మెయిన్ విలన్, నైట్ కింగ్ ద మెయిన్ విలన్ చచ్చిపోయారు కాబట్టి ఈ ఎపిసోడ్ తో డెనారిస్ ని మనం విలన్ గా సెలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయిని విలన్ గా మనం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట అన్నట్టు ఒక ఎపిసోడ్ లో మొత్తం మొత్తం వన్ సైడ్ చేసి స్టోరీ మొత్తాన్ని సర్వనాశనం బ్రష్ పెట్టించారు కదరా. ఒరే ఒరే, అసలు యాక్చువల్ గా 800 మంది పిల్లలకి వాళ్ళ పేరు పెట్టుకున్నారంటారా, ధనేరస్ అని పేరు, వాళ్ళు ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించండి రే. అసలు అది అది కాదురా, అది కాదు, పోనీ వదిలేరే రే, వదిలేపోని ఓకే. థ్రోన్ కోసం అంత కష్టపడినట్టు డెనారిస్ ని చూపించి పాపం ఆమె బ్రేకర్ ఆఫ్ చైన్స్, బదర్ ఆఫ్ డ్రాగన్స్, ఆవిడకి ఇంకేయో ట్యాగ్ లైన్లు పెట్టి లాస్ట్ లో అలా చంపేయడం ఏంట్రా నాకు అర్థం కాదు. పోనీ ఆమె చంపేదాన్ని కొంచెం గుడ్ పర్సన్ లా చంపినా పర్లేదు కదరా, ఆమె చంపడంలో ప్రాబ్లం లేదు రే, కాకపోతే కావాలని బ్యాడ్ చేసి మరీ చంపారు చూడు, అది మాకు కొంచెం చిరాగ్గా ఉందిరా. పోనీ రారే, పోనీ డెనారిస్ ని చంపేశారు ఓకే పర్లేదు ఓకే, ఇప్పుడు థ్రోన్ ఎవరికి ఇస్తారు, ఇక్కడ ఏదో ట్విస్ట్ పెడతాడు అని మనం వెయిట్ చేస్తున్నప్పుడు ఇచ్చాడరా ట్విస్ట్. అబ్బో, అసలు టీవీ ఆపేసి పరిగెట్టుకుంటూ బయటకు వెళ్ళి మొత్తం అలా రౌండ్ 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 తిరిగేసి మళ్ళీ పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చి కూర్చోాలనిపించిందిరా. అలా ఉంది ట్విస్ట్. నాకు తెలీదు, టిరియన్ మనకు ఒక చిన్న లెక్చర్ ఇస్తారు కదా అక్కడ, అంటే స్టోరీ ఉంది, హీ హాజ్ ఎ బెటర్ స్టోరీ టు టెల్ అని. చా అంటే జాన్ స్నోకి లేదా స్టోరీ, కాదురా జాన్ స్నోకి లేదా స్టోరీ, డెనారిస్ కి లేదా స్టోరీ, శాన్సా కి లేదా స్టోరీ, ఆర్యాకి లేదా స్టోరీ, అంతెందుకు రే, అంతెందుకు వాళ్ళంతా దాకా ఎందుకురా, శామ్ గడికి లేదారా స్టోరీ, శామ్ గడికి లేదా స్టోరీ, ఇంకా నయోరా రే, ఇంకా నయోరా, అట్లీస్ట్ సన్ ఆఫ్ స్టార్క్ మన బ్రాన్ స్టార్క్ ని మొత్తానికి బ్రాన్ ద బ్రోకెన్ అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చే మరి త్రోన్ మీద కూర్చోబెట్టారు. ఇంకా నయో ఏ శామ్ ని కానీ, పాడ్రిక్ ని కానీ, మన సీవర్త్ గాండి కానీ, లేకపోతే మన గెండ్రీ గాండి కానీ, ఏళ్ళని ఎవరినైనా కనుక చేసి ఉంటేరా, ఉండేదిరా జనాలు అందరూ దండం పెట్టి బాబు బాబు అని చెప్పి డాన్స్ వేసినట్టు ఉండేదిరా. అబ్బో రే, నాకు అసలు ఫ్రస్ట్రేషన్ ఆగట్లేదురా, పిచ్చెక్కిపోతుంది అసలు ఎపిసోడ్ చూసినప్పటి నుంచి. అసలు ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. మొత్తానికి మన జాన్ స్నో టార్గెరియన్ అది ఇది అని చెప్పి అది ఒక పెద్ద సీక్రెట్ లాగా మొత్తం లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ వరకు తీసుకొచ్చి, అసలు ఆ సీక్రెట్ ఎవడికి తెలియకుండా జాన్ స్నోని నైట్ వచ్చి పంపించేయడం ఏంట్రా బాబో. అసలు ఒరే, అసలు ఆ థాట్ ఎలా వచ్చిందిరా, మరి జాన్ స్నో నైట్ వాచ్కి వెళ్ళాడు పర్లేదు ఓకే, ఆ ఎండింగ్ ఆడికి ఇంకా ఆడి జీవితానికి అది ఇంతే అన్నట్టు ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి ఓకే వెళ్ళాడ్రా బాబు అనుకోవచ్చు. డోరా ది ఎక్స్ప్లోరర్ లాగా మన ఆర్య, నేను వెస్ట్ ఆఫ్ వెస్ట్కి వెళ్తా, అక్కడ ఏముందో చూస్తా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒకవేళ ఫ్యూచర్ లో సిరీస్ తీయాలనుకుంటే ఆ సిరీస్ లో నేను మెయిన్ లీడ్ అవుతా అన్నట్టు ఆవిడ పంపించారా. శాన్సా క్యారెక్టర్ కి రే, శాన్సా క్యారెక్టర్ కి సీజన్ మొత్తం సీన్ అవ్వలేదు,
కాకపోతే కూర్చోబెట్టి రెండు డైలాగులు రాశారు రోయ్, రెండు డైలాగులు. ఆ రెండు డైలాగులు కూడా చాలా పవర్ఫుల్ గా రాశారు. అసలు యాక్చువల్ గా సాన్సా బయట నార్త్ ఆర్మీ ఉంది, చూసుకుందాం అని చెప్పి చెప్పినప్పుడు అసలు ఎక్కడో ఏదో మళ్ళీ ట్విస్ట్ ఇస్తున్నాడు, ఒక మంచి బీభత్సమైన వార్ జరగబోతుంది, అదిరిపోద్ది అనుకునేటప్పటికే మన గ్రేవామ్ గాడు ఓవరాక్షన్ తట్టుకున్నారు రే, ఆడ ఓవరాక్షన్ తట్టుకున్నారు రే, ఆడ ఎక్స్ప్రెషన్లు ఆడు చాలా ఓవర్ చేశాడు రే, లాస్ట్ సీజన్ లో మాత్రం చాలా ఓవర్ చేశాడు రా, ఆడ ఓవర్ యాక్షన్ మాత్రం బాబు అని అసలు తట్టుకోలేరు రా బాబు. ఆ అయన్ థ్రోన్ మెల్ట్ అయిపోయే సీన్ లో చాలా లాజికల్ మెసేజ్ మనకి ఇచ్చారు. ఆ లాజికల్ మెసేజ్ లో మనకు అర్థం కాని మెసేజ్ ఏంటంటే, ఆ సీన్ చాలా బాగుంది బై ద వే, చూడడానికి చాలా బాగుంది కానీ రా, మనకు అర్థం కాని మెసేజ్ ఏంటంటే త్రోను మొత్తం తగలడిపోయి మెల్ట్ అయిపోయింది కాబట్టి కూర్చోడానికి త్రోను లేదు కాబట్టి ఆల్రెడీ కుర్చీలో ఉన్న వాళ్ళకి త్రోన్ ఇవ్వబోతున్నాం అని మనకు ముందే కన్వే చేశారు. మన మట్టి బుర్రలకే అర్థం కాలేదేమో, అంటే నా మట్టి బుర్రకు అర్థం కాలేదేమో, అందుకని మనం ఇంకా హోప్ పెట్టుకొని ఏదో జరుగుతుంది, ఎవరో అవుతారు, హూ విల్ బికమ్ ద కింగ్, హూ విల్ బికమ్ ద కింగ్ అని చెప్పి మనం వెయిట్ చేస్తూ అలా ఉండిపోయి చివరికి ఇలా మిగిలిపోయాం అనమాట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని చెప్పి అనవసరంగా ఆఫీస్ పని చేసుకుని డిస్టర్బ్ చేసావు అమ్మ, నా వల్ల కాదు. ఏంటది ఏంటి సినిమా పిచ్చా, హాట్ స్టార్ కోడ్ గురించి చెప్పాలా? ఒరే ఏం చెప్తావు రా, ఏం చెప్తావు, ఏం చెప్తావు, మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నావు, జనాలు అందరూ ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, రోజు పోస్టులు పెడుతున్నాను, వాట్సాప్ లో మెసేజ్లు పంపిస్తున్నాను, సబ్స్క్రైబ్ అవుతారు రా, ఎందుకు ఎవరు అయినా చెప్పడానికి ఏముంది రా, చెప్పడానికి ఏముంది, సినిమా పిచ్చా అని కోడ్ వాడితే హాట్ స్టార్ సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళకి, అంటే వరల్డ్ కప్ వస్తుంది కదా క్రికెట్ మ్యాచ్ చూడాలనుకునే వాళ్ళకి 30% డిస్కౌంట్, అదే $30 డిస్కౌంట్. ఇంతకన్నా ఏం చెప్తావు రా, ఏం చెప్తావు, ఎన్నిసార్లు చెప్తావు, వాళ్ళకి బోర్ కొట్టదా అన్నిసార్లు చెప్తే, అర్థం చేసుకోండి రా, అర్థం చేసుకోండి, చెప్పాలి చెప్పాలంటారు, అరే నీకు దండవరా బాబరి, నీకు దండవరా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కో దండవ, నీకో దండవరా బాబు, వెళ్తాను రా బాబు, నన్ను వదిలేరా బాబు అరే.